Hi students, physics public ki second lesson padam questions clearly explain chestunna okka clear ga chudandi. Idi district common examination nunchi Vizag nunchi vachina questions ee ee chadukunte kanisam 80% of your paper anedi meer practice cheyochu kabatti migil 20% ante mottaniki anni lessons kalipi chadivin tarvata remaining 20% అనేది మీరు ఫర్దర్గా టెస్ట్ బుక్ చదివితే కానీ గెయిన్ రాదు. కంపల్సరీగా 80% రీచ్ అవ్వాలంటే ఈ ప్రాక్టీస్ చేయండి. ఒక పర్సన్ డల్లర్ అయినా కానీ ఎలాంటి వాడైనా కానీ కనీసం క్వశ్చన్ చదివితే మాత్రం 100% స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకేనా? ఓకే, స్టార్ట్. ఫస్ట్ యాసిడ్ అండ్ బేస్ అండ్ సాల్ట్లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి నేను ఇచ్చిన ఇక్కడ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ గవర్నమెంట్ ఈ ప్రకారంగా ఇచ్చిన మనకి 5 questions 6th, 7th క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చాడు. అదర్వైజ్ 8th క్వశ్చన్ కూడా మ్యాచింగ్ ఇచ్చాడు. అంటే చాలా వరకు కవర్ చేసే విధంగా ఉన్నాయి. 9th క్వశ్చన్ ఓకే, 13 క్వశ్చన్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫుల్గా చూస్తే 13 క్వశ్చన్స్ నాకు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కనబడ్డాయి. మళ్ళీ 14th క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చాడు. అంటే 14 క్వశ్చన్ ఆఫ్ యూ హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 14 క్వశ్చన్స్ ఇచ్చాడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీరు ప్రతిది స్లో మోషన్లో చూస్తే ఈజీగా పేపర్ క్వశ్చన్స్ అనేది అర్థమవుతుంది. ప్రతి దాంట్లో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఆలివన్ ఒకసారి చెక్ చేస్తే కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి 90% ఆఫ్ యూ. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డ్యామ్ షూర్ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే ఫార్మాట్ 1, ఫార్మాట్ 2 జరిగిన ఎగ్జామినేషన్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్, చాలా గవర్నమెంట్ టీచర్స్ గ్యాదర్ చేసి చేసిన ఫిల్టర్ చేసి తయారు చేసిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి నాకు అబ్జర్వ్ చేస్తే 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 8 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి నాకు 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రాక్టీస్ చేసే విధానం ఒక టైం పెట్టుకోను. మినిమం చాప్టర్ లెసన్కి వచ్చి దగ్గర దగ్గరగా 2 అవర్స్ అండ్ 1 అవర్ అండ్ టైమింగ్ పెట్టుకోండి. సార్ నేను ఇప్పుడు ఒకటి చదవలేదు సార్ అంటే అది నీ పొరపాటే. ఇప్పుడు చదువుతున్నావు అంటే కనీసం 1 అవర్ బయట పెట్టే బదులు 2 అవర్స్ పెట్టండి. 2 అవర్స్ టైం తీసుకుంటే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడం అనేది లెసన్ వైజ్ కింద ప్రాక్టీస్ ఈజీగా అవుతుంది. ఓకేనా? ఇలా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే రేపొద్దున ఫైనల్లో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు 5 నిమిషాల్లో అయిపోయింది సార్ అని చెప్పేసి మీరు చెప్పడం కుదురుతుంది. ప్రాక్టీస్ చేయడం అయిపోయింది సార్ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ అని మీరు చెప్పడం కుదురుతుంది. అంతేగాని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకుండా మాత్రం మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అక్కడ ప్రిపరేషన్స్లో చాలా ఇబ్బంది అవుతారు. ఇప్పటికే 1 మంత్ ఉంది ప్రిపరేషన్. ఇప్పుడు ఫైనల్గా ప్రీ ఫైనల్ ఉంటుందో లేదో అనేది డౌట్ కూడా క్లారిఫికేషన్ అవుతుంది. 90% ప్రీ ఫైనల్ కూడా ఉంటుందని అని డైనమలం అవ్వడం ఉన్నారు. టైం కూడా తక్కువ ఉంది దాంట్లో ఫ్రీ ఫైన్ కూడా యాడ్ చేస్తున్నాయంటే ఆలోచించండి ఒకసారి. అర్థమైందండి? ఇంకా సిలబస్ విషయంలో ఎంత సిలబస్ టఫ్గా ఉందో, ఇప్పటికీ మ్యాథ్స్ సిలబస్ కొన్ని చోట్ల అవ్వలేదని నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సిలబస్ అవ్వకపోవడం కారణాలు ఏంటంటే హెవీ సిలబస్ ఇవ్వడం వల్ల కంప్లీట్ అవ్వట్లేదు. నిన్న కాక మొన్న ఫార్మాట్ 3 అయింది. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయమంటే ఎవరు కంప్లీట్ చేస్తారు అని ఆలోచిస్తారు. ఓకే ఓకే, కంపల్సరీగా చూడ ప్రాక్టీస్ చేయండి. కీప్ వాచింగ్ ద మా ఛానల్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ది కూడా ప్లాన్ చాప్టర్ ప్లాన్ చేస్తాను. ఓకే, దీని తర్వాత మ్యాథ్స్ విత్ ఆన్సర్స్తో సహా రిలీజ్ చేస్తాను. ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఫిజిక్స్ అది
కొంచెం క్లారిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కంఠం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ క్లాస్లో మ్యాథ్స్ క్లియర్గా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి క్వశ్చన్ ఆన్సర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కీప్ వాచింగ్ ద మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.